हेलो फैमिली, वेलकम बैक टू वाइट मॉम्स किचन। एग करी అనేది ఈ విధంగా చేసుకొని చూడండి, కొత్తగా అండ్ టేస్టీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది, చిన్న పిల్లలైతే ఇంకా బాగా నచ్చుతుంది। సో మన ఎగ్ కర్రీ కోసం ఫస్ట్గా ఎగ్స్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి। బాయిల్ చేసే టైంలో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి। అండ్ ఈ టైంలో మనం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు, నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకోండి। ఉల్లిపాయలు అనేది ఫైన్ చాప్ చేసుకోండి, అలాగే పచ్చిమిర్చి అనేది నిలువుగా కట్ చేసుకొని దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకోండి। ఆఫ్టర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఈ టైంలో ఎగ్స్ని చూసుకుందాం। చూసారుగా ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయినాయి। ఈ ఎగ్స్ని తీసేసుకొని దానికి ఉన్న పెంకుల్ని తీసేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు దాన్ని నిలువుగా కట్ చేసుకోండి। ఆఫ్టర్ గుడ్లని ఫైన్గా కట్ చేసుకున్న తర్వాత ఈ టైంలో కళాయి పెట్టుకోండి స్టవ్ మీద, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్స్ని నెమ్మదిగా వేసుకోండి। ఎగ్స్ అనేది కొంచెం గోల్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। రెండు వైపుల ఎగ్స్ని ఫ్రై చేసుకొని అవసరం లేదు, ఓన్లీ వన్ సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। చూసారుగా ఓన్లీ వన్ సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అనేది ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఈ టైంలో పించ్ ఆఫ్ పసుపు అండ్ మన కూరకు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి। ఒకసారి పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉల్లిపాయలు అనేది వేగనిస్తే అవి గోల్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి। చూసారుగా ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గాయి। ఈ టైం ఉల్లిపాయలు కొంచెం గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి। ఈ టైంలో మనం ఎగ్స్ అనేది దీంట్లో వేసుకోవాలి। ఎగ్స్ని నెమ్మదిగా వేసుకోండి, అలాగే మనం తిప్పేటప్పుడు కూడా నెమ్మదిగా కలుపుకోండి, లేకపోతే సోన్ అనేది మొత్తం లోపలికి మిక్స్ అయిపోయిద్ది। నెమ్మదిగా ఒక్కొక్క ఎగ్ పీస్ని కర్రీలో వేసుకొని దాన్ని చిన్నగా కలుపుకోవాలి। గుడ్లు అనేవి చితికిపోకుండా, ఆ సోన్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా చిన్నగా మిక్స్ చేసుకోండి। చూసారా, ఇలాగా ఒకసారి మొత్తం ఫుల్గా మిక్స్ చేసేసుకొని
ఈ టైంలో లాస్ట్కి కొత్తిమీర వేసుకొని చూసారుగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.